కేవలం కొన్ని కులాలు మాత్రమే కాదు అందరికీ అధికారం రావాలి సాధికారత రావాలి ఆ కులాల్లోని సమస్యల్ని ఆ కులాల్లో పుట్టిన వ్యక్తులు బయట తీసుకొచ్చి దాని సమస్యలు పరిష్కరించాలి సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ నేనంటే వ్యక్తిగతంగా సమాజానికి ఏదైనా చేయమనికి మన పార్టీ ద్వారా చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి నాకు సన్నిహితంగా మెలిగిన విజయ్ కుమార్ గారిని ఏదో పరిచయం కదా అని పెట్టా నేను తీసుకొచ్చి జనరల్ సెక్రటరీ పదవిలో పెట్టలేదు ఆయన శ్రమ చూసి ఆయన నిలబడే విధానం చూసి ఆయన పోరాట పటిమ చూసి సామాన్యులకి నిలబడగలిగే ఒక ఉన్న గుండె ధైర్యం చూసి ఈ రోజుగా ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి అటన్నిటిని ఎదుర్కొని ఈ రోజున ధైర్యంగా ఉన్నందుకు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మనం ఎనకేసుకు రాకపోతే ముందుని నడిపించకపోతే కొత్త తరం కొత్త రక్తం రాదు రాజకీయాల్లోకి రాజకీయం అంటే కూర్చోబెట్టి ఎదుటి కులాలను తిట్టేయడం అహంకారంతో మాట్లాడటం అధికార దర్పం చూపించడం కాకుండా బాధ్యతగా చదువుకున్న వ్యక్తులు విజయ్ కుమార్ లాంటి వ్యక్తులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాంటి వ్యక్తులు రావాలి రాజకీయాల్లోకి నా ఒక్కడి గెలుపు కోసం రాలేదు నా ఒక్కడి పదవి కోసం రాలేదు అధికారం కోసం రాలేదు మార్పు రావాలి అధికారం కేవలం కొన్ని కుటుంబాలకు కొంతమందికి పరిమితం కాదు అందరికీ సాధికారత రావాలి కొన్ని చాలా కులాలు వెనకబాటులో ఉన్నాయి సాధికారత లేదు వాళ్ళకి ఒక కార్పొరేషన్ పెట్టేసి ఒక కాస్ట్ కార్పొరేషన్ పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు కులాలను పైకి తీసుకురావడం అంటే కులాలను పైకి తీసుకురావడం ఆ కులాల్లో ఉన్న బలమైన శక్తియుక్తుల గల యువరక్తాన్ని బయటికి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో నిలబెడితే వాళ్ళు ముందుండి తీసుకెళ్తారు అంతేగాని ఒక కార్పొరేషన్ పెట్టేసి చేతులు దులుపుకుంటే అలాంటి రాజకీయాలకి జనసేన పార్టీ దాన్ని హర్షించే విధానంలో లేదు నేను కోరుకుంటుంది ఇప్పటిదాకా అధికారంలో లేని కులాలకి అధికారం వచ్చే దిశగా జనసేన అడుగులు వేస్తుంది అడుగులు వేస్తుంది సాధించి తీరుతుంది దీంట్లో భాగంగానే ఇది చాలా శ్రమతో కూడుకుంది చాలా మంది భయపడతారు ఇలా మాట్లాడడానికి ఆలోచిస్తారు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని అలా చేయదలుచుకోలేదు దెబ్బలు తిన్నాను దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాను జనసేన పార్టీ పెట్టినప్పుడు 2014 లో ఆ రోజు నేను చెప్పింది ఒక 5 సంవత్సరాల ప్రయాణానికి సంసిద్ధమై నేను పెడుతున్నాను దీంట్లో ఓటమి ఉంటుంది ఒడిదుడుకులు ఉంటాయి శాపనార్థాలు ఉంటాయి తిట్లు ఉంటాయి అవమానాలు ఉంటాయి అన్ని భరించడానికి సిద్ధమై నేను రాజకీయ పార్టీ పెట్టాను ఎందుకంటే ఇంతమంది నేను నా ఒక్కడి గెలుపు కోసం అయితే నేను ఏదో ఒక పార్టీలో దూరిపోయేవాడిని ఎప్పుడు నా ఒక్కడి గెలుపు కోసం అయితే నేను రాలేదు మీ అందరి గెలుపు కోసం నేను వచ్చాను